ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు ఆదివాసీలు ఇంద్రవల్లికి కదం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండోరను ఆశీర్వదించి ఆగస్టు 9, 2021 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమరశంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రతిన భూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 3 నాడు పూర్తి చేసిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది, ఇక్కడ గాలిలో పౌరుషం ఉన్నది, ఇక్కడ తినే తిండిలో ఏసే అడుగులో పోరాట పటిమ ఉన్నది. ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా అదే విధంగా రామ్జీ గోండ్ ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్ ఆనాడు పౌరుషంతో పోరాడిను. ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే, పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు కొమరం భీమ్ గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా. అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకుని నాగోబ ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాధం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవి బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం అదే విధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం. మిత్రులారా, ఆయల్ల నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు, ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకుని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు, తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్ల పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సర్దిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. నేను అడుగుతున్న ఈ రోజు వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా
పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసుల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ఈ కుటుంబాల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించినవా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇయాల, నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుత్తపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం, ఈ బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇయాల ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేం కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బత్తి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్లీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈరోజు మేం కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా? ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు, ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ 10 కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం. ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినావా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకిచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక, 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ్ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు, మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖం పొంగుకొచ్చింది. నీ బిడ్డకు ఎంబడే శాసన మండలిలో మళ్ళీ పదవిచ్చినావు గాని గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి, నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని, నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే, కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని, ఇతర అధికారులను పిలిచి సమీక్షించి 1,000,000 మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేటలను, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తలను, దిల్సు నగర్ చౌరస్తలను ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను
ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, దిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది, మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలా కాస్తారు? ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చెయ్యండి. మేము వచ్చే 60 రోజులు కానే లేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే, 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసోడు, ఆయనతోని సాత కాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగబడుతుందా? ఇలా పొంకనాలు కాకపోతే 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు, 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 100,000 ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి 100,000 ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికిచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ఎల్లా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినవు కదా కేసీఆర్, ఈ పాపం ఊరికే పోతుందా అని నేను అడుగుతున్నా. అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికలలో బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పినరు. గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ గది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది, ఈ ప్రభుత్వం పేదోళ్ళది, ఈ పేదోళ్ల ప్రభుత్వంలో ఆదిలాబాద్ ను దత్త తీసుకుంటాం. తప్పగుట్ట తుమ్మిడేటి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం, కుప్టి ప్రాజెక్టును కడతాం, సబర్మతి ప్రాజెక్టును కడతాం, కడెం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం. ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది, కింద క్రేన్ పెట్టి బాయి దోవుకుంటురు నీళ్ల కోసం, సాగు నీటి కోసం. మరి ఆ సన్నాసోడు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అన్నాడు, ఏడిచ్చిండా? వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది, ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి. నీళ్ల కోసం బావులు తవ్వుకుంటురు, ఇవాళ బావి తవ్వే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బావిల వ్యవసాయమే ఉంది, ఇక్కడ నీళ్లు రాలేదని. ఇవాళ వస్తావా కేసీఆర్, నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని. ఏనాడా నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు, ఎన్నికలప్పుడు ఓట్లాడుకోనికి వచ్చింటావు గానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా? రా, ప్రభుత్వం హెలికాప్టర్ పెడుతుంది, మేము వస్తాం, నీకు చూపిస్తాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అనే పేరు మీద 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప
ఈ ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వలేదు, అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు, పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపశతకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 100 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో? 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమన్న చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికి, ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్న అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషమున్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయని. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6, 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారు బేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా మరి? నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 15 ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్నా మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోని మీ ప్రాంతంలో ఆదివాసి బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవి అని ఇచ్చిండా? మరి ఏమి అన్నప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ దత్త తీసుకునే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు మీకు తప్పకుండా తుమ్మిడేటి ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తప్పకుండా సదర్బాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లు వేసే బాధ్యత మాది, తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది, పేదోళ్ల పిల్లలకు
చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది, ఈ రాష్ట్రంలో 2,00,000 ఉద్యోగాలు నింపే బాధ్యత మాది, 2,07,000 నింపినాం, ఇంకా 193,000 ఉద్యోగాలల్లా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం, ఇవన్నీ చేసే బాధ్యత మాది. అందుకే మిత్రులారా, ఏ ఆదిలాబాద్ ఏ ఇంద్రవెల్లి సాక్షిగా 9 ఆగస్టు 2021 నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో, మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ రాలు మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకుని ఇయాల ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం. అదే విధంగా ఇయాల మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు. ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు. అలాంటి త్యాగం చేసే నాయకుడు వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, వాళ్ళమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది. అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. మీరందరు సిద్ధం కదా? ఆదిలాబాద్ లో ఎంపీ గెలిపిస్తారు కదా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? జై కాంగ్రెస్! ఫామ్ హౌజ్ లో ఉన్న కేసీఆర్ గుండెలెదరాలి మిత్రులారా. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై సోనియమ్మ! జై జై సోనియమ్మ! ధన్యవాదాలు మిత్రులారా.